చిన్ని ఒక ముక్క తిరుగు కొద్దిగా ఇది ఒకటి ఏం కాదు తిను తినేవా మా గాశ రంగు ఇట్లా బాగున్నది ఏం చేద్దాం ఏం వీడియోలు చూస్తున్నారా అలా ఇవి మీరు చూసే వీడియోలు కాదన్నా మోటివేషన్ వీడియోలు ఆల్రెడీ నీకు మూత్రంపై పేసిరు ఇప్పుడు నాకు పోతున్నా పోతుంది రెండు సార్లు నిండితే నేనే పడవలసి వచ్చింది రా ఏంద్రా మాకు ఈ కర్మ నాకు అద్దానా డాక్టర్ గుల్గోజ్ అయిపోయినాక తీసేతరా అన్న మళ్ళీ రివర్స్ ఎక్కుతుందని నాకు అట్లా రివర్స్ ఎక్కింది అనుకో మళ్ళీ నేను పోతాం నీ దండం పెడితే రాదు రివర్స్ ఎక్కదురా కిందికి వచ్చేది రా కింది నుంచి మీదకి పోదురా నీ దండం పెడితే పండురా ఎందుకు రా సదాయించుద్దు నువ్వు నీ దండం పెడుతు మూత్రం పోయి పేసిరు కదా పిల్లలు అయితే కొడతారే పడుకోరు పడుకో అరే చంద్ ఏంద్రా ఇది వేదాంతానికి వచ్చినందుకు ఇదారా ఇక్కడ పైసలు వాసిపోతున్నాయి పైసలు పంపు ఇటు నేను ఏదో రావణపడ బాపని ఊకుంటాను నువ్వు ఏం నాటకాలు చెప్తాను ఊకుంటాను కాదు ఇంకా నడు అన్న బాక్స్ వేసిన తిన్నూరు అందరు ఏం కూరడానికి వచ్చినావా పప్పు చర్యాస్కి వచ్చిందే పప్పు తోడు తిన పుదే అయితే చికెన్ మటన్ అడకత్తేమావా ఈపాటి గణకారానికి ఇంకా చికెన్లు మటన్లు మనకు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది బాబు నీకు సార్ బాగానే ఉంది కానీ సార్ అప్పుడప్పుడు వచ్చిన గోకుడు పెడతాం సార్ గోకుడు పెడితే ఏం కాదు గోకుంటే అయిపోయి దాని టెన్షన్ ఏం లేదు అబ్బా నీకెట్లుంది ఇప్పుడు కొంత అలక ఉంది సార్ కానీ ఇంకో రెండు రోజులు ఉంటా ఉండు హాస్పిటల్ ఏమనేది ఎన్ని రోజులు ఉంటాట అన్ని రోజులు ఉండు ఓకేనా సార్ కండిషన్ ఎట్లుంది సార్ కండిషన్ డిచార్జ్ చేస్తా సార్ మీరు ఎవరమ్మా మీరంతా మేము ఊరు పెద్ద మనుషులం సార్ పెద్ద మనుషులా రెండు రోజుల నుంచి మీరు చేస్తున్న సేవలు చూసి నేను ఇంటి మనుషులు అనుకున్నా అవ్వా ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టం అట్లాంటిది మీ ఊర్లో ముగ్గురు దొరికిస్తున్నారు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ డిశ్చార్జ్ చేయండి సార్ రెండు వద్దులు ఉంటారట ఉండండి మరిగా సార్ ఒక్క టెస్ట్ అని వంద టెస్టులు చేయించుకోరు సార్ వంద టెస్టులు వాళ్ళయ్యాయి మేం పోతున్నాయి పైసలు చేయించుకుంటే ఏమైతుంది చేయించుకొని సార్ మా బాధ మాకున్నా సార్ సరే పంపిస్తాంలే చూద్దాం ఏంది ఏమైంది డౌట్ ఏంది ఇది సార్ ఇప్పుడు నాకు మూత్రంపై పెట్టరు కదా సార్ పిల్లలు కొడతారా బా ఇలా పంపించేసిరమ్మా పేషెంట్ల కంటే పెద్ద మనుషులు మంచిగా ఉన్నారు అసలు పంపి ఇలా తొందర డిశ్చార్జ్ అయ్యి కనుక సంగతి చెప్తా అన్న నమస్తే మందరి ఇచ్చిన మాట్లాడతానే ఏందన్న మాట్లాడకపోతే చంపుతా ఆ కొరుకుతా ఇంకన్నా అట్లా అన్నాడు ఎట్లా అన్నా మరి క్రికెట్ ఆడుతున్నా అన్న ఆడుతున్నాం ఇక బ్యాటింగే చేస్తాను బౌలింగ్ ఏందన్నా ఆడు సారీ చెప్పుదామన్న అవకాశం లేకుండా పోతుండు ఇదే నాన్న దోస్తానంటే నువ్వు చేసింది అన్న సక్కని పని రా వాడేమి మాట్లాడతాడు ఎంత మోటివేషన్ చేసుకుని అయితే లేదు మా నాతో అబ్బా ఏం చేద్దాం మా ఊళ్ళో మొత్తం ఇజ్జది పోతుంది హాస్పిటల్ ఏంది అంత కథ ఏంది మా ఇదంతా రెండు రోజులు అన్నం తినక తిందురారా నోర్మల్ చెప్తున్నా నువ్వు నోర్మల్ అన్నీ ఏం మా లేకపోతే నువ్వు ఇంట్లో ఉండాలి అది బయటకు లుల్లిలు పంచాయతీల మావ కూసో అది ఎవరు కుదిచి కట్టబడ్డాదా నీ కుదిచి కాదా కూసో అదొక్కటే నన్ను ఆపుతుంది అంతే కదా మాట పడతలేదు మావా అరే నీ పని చేసుకోదా చెప్పు నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి మావా నాకు కొన్ని థాట్స్ ఉన్నాయి నాకు మోటివేషన్ ఉంది మావా ఈ జీవంటే మొత్తం గంగలు వస్తుంది
మామ నువ్వు మీ అక్క చెప్పుకో, ఇంట్లో అదన్న ఉండాలి లేకపోతే నేను అన్న ఉండాలి. నా గోల్స్ నా వేరేటి నా ఘోరంగా ఉంటే చెప్తున్నా, మీరు ఏమన్నా వేసుకో దానికి చెప్పు. ఊళ్ళో ఎవరు విలువిస్తలేరు మామ నాకు ఇచ్చేవాటి. అవునే అక్క, ఇక్కడి నుంచైనా నువ్వు మారు, నేను కూడా మారుతా. వాడేమో చిన్న పోరాలు కాదు, అన్నీ తెలిసినాయి వానికి. విన్నావా, అన్నీ తెలుస్తానవి. మొన్నటి విషయంలో ముందుగా స్కెచ్ చేసుకున్నాం కాబట్టి ఇంత బయటపడ్డాం. ఈ విషయం వానికి కానీ తెలిసిందనుకో, నీది నాది గుండెగా విసికి బొందలు పెడతాడు. విన్నావా, నువ్వు మారు, నేను కూడా మారుతా. సరే తమ్ముడు, తోడ పుట్టినందుకు పాపం బతుకున్నట్టు అయితే అంత బతుకు. ఏంటో అన్న, ఏదన్నా పందుతా అన్న? ఏం చెప్తావు? ఏమైనా చేస్తాం, దోశలు వడలు బోనలు వేస్తావు, సప్ సప్ చేస్తావు. సరే కౌంటర్ చూసుకుంటా. ఏం చదువుకున్నావు? ఏం చదువుకోవాలి? సరే రెండు పూరీలు తిని వెళ్ళిపో. అన్న ఏదైనా పని ఉందా అన్న? పని చేస్తా. అడిపండి అంతా. అమ్ముతాను అరటి పండ్లు అమ్మ. అరటి పండ్లు, అరటి పండ్లు మందే లేరు. అరటి పండ్లు, అరటి పండ్లు అంటున్నాను. సప్లై నడు, అరటి పండ్లు ఏం లేదు. బాగానే పని చేస్తావు, పోనాడు. అన్న ఏదన్నా పని దొరుకుతాను? దొరకదు అబ్బా. చూడన్నా ప్లీజ్. దొరకదే బాబు. ఏదన్నా పని ఉందా? పని లేదు. పని లేదే, నువ్వు బెదిరిస్తున్నావు. పని ఉందని అడిగిన. అన్న ఏదన్నా పని ఉందా? పనితో నీకేం పని? పని వెతుకకు, పని కల్పించుకు. హలో బాయ్, సీ యు. ఏరు ఈ గిలాస్ ఎలా ఆడుతున్నావు? నీ అడిగేత పోను. కాదు బాబు. ఏ బాబులా గీవులాడు, ఎవరు బాగా ఇప్పటికైనా అర్థమైందారా మనుషుల విలువ? దొరకది నీకు ఎప్పటికి దొరకదురా, నీ బతుకు గింతే కావాలరా. హలో, ఏమైందిరా, జలుబైందా? అరే రాజు, అన్నది నీ దగ్గరికి వస్తానా? నా దగ్గరకి వచ్చి ఏం చెప్తావురా నువ్వు? అప్పుడు చదువుకోరంటే చదువుకోకపోతే ఇప్పుడు నా దగ్గరకి వస్తా అంటావు? నువ్వు కూడా అట్లా అంటావు ఏందన్న? చదువుకోకపోతే ఏమైతే చెప్పు, చిన్నప్పటి నుండి అబ్బాయిలైతే నేనేం చేయాలి? లోకంలో చదువుకున్న వాళ్ళు బతుకుతురా? నాకేదో చేయాలనుంది అన్న, కానీ ఏం అర్థమైతే లేదు అన్న. నేను నీ దగ్గరికి వస్తా అన్న, బాత్రూమ్ కడతా, పేపర్లు ఎత్తా, అన్ని చేస్తా అన్న. ఇక్కడ మాత్రం నేను ఉండా, ఇక్కడ చిన్న చిన్న పనులు చేస్తాంటే కూడా ఇచ్చా తెచ్చలేరన్న. అక్కడ నీ దగ్గరికి వచ్చి విలువనైనా పెంచుకుంటానా ప్లీజ్ అన్న. కాదన్నా, నువ్వు పోయినప్పుడు పెట్రోల్ బంక్ లో పని చేయలేవా? ఆ ఓనర్కి చెప్పు. మా తమ్ముడు వస్తుండు, అక్కడ మంచిగా పని చేస్తాడు. ఒకడైతే భూమి పెట్టుకోవడానికి అయితే నేను నీ దగ్గర చచ్చినట్టు ఉంటా అన్న. కలిసే
అవ్వేజ్లో తప్పుకు నేను అనుభవించాలి అలా చెప్పు. అసలు ఏమైందిరా, నీ ప్రాబ్లం ఏంది, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. అదన్న బీడీలు చేసుకునే కదా చందుల భార్యకు అవ్వరుని ముచ్చట్లు ఎక్కిచ్చిందట, పెద్ద పంచాయతీ అయింది అన్న. ఆయన చందు నువ్వు చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ కదరా, నువ్వు వెళ్ళి ఫస్ట్ అతను సారీ చెప్పు. ట్రై చేస్తున్నా కానీ ముఖం కూడా చూస్తలేడు. ఒకటి చెప్పానా, నాకు టూరిస్ట్ వీసా పంపి లేకపోతే కిణాలు నేను దొరుకుతాను, నాకు బీఫ్ లేదు నేను దొరుకుతా. పిచ్చి గిట్లు వేసినారా, నాకు కాల్ చేసి ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు. మరి ఏం చేయాలే, చావాలా నువ్వు ఫస్ట్? ఆ ఏడు బంజాయి, ఏడు బంజాయి. ఒక మూడు రోజులు టైం ఇవ్వు నాకు, నేను ఏదో అరేంజ్ చేస్తా. నువ్వేం టెన్షన్ అవ్వకు, నేనున్నా, నువ్వు సక్కావు. హే సిరి, కాల్ టు అమ్మా. అందులోనే ట్రై అయిపోయాట, అందులోనే పిండుతాయట. అబ్బా ఏమో ఫోన్ వస్తున్నట్టుంది ఇప్పుడు. హలో అమ్మా. హలో నానా, అక్కడ టైం ఎంత అవుతుందన్నా? ఇక్కడ నైట్ 9 అవుతుందమ్మా. బాగున్నారా? ఆ మంచిగా ఉన్నా నానా. ఉన్నాను, ఒక్కడిమైనా అయితే నానా. దుబాయ్లో నువ్వు అమెరికాలో మమ్మల్ని సుద్ది తీసుకుపోనా, నీతోనే ఉంటాం, మాకు సుద్ధి మంచిగా అనిపిస్తుంది కదా. అదే ప్లానింగ్ చేద్దాం కానీ మన ఈ పెద్దమ్మకున్ను రాజు మన దగ్గర అంట కదా, ఏమైంది అసలు? ఏ అది అంత నీకు అంత ఇంపార్టెంట్ ముచ్చట అని చెప్పలేదు నానా, ఎందుకు ఇప్పుడే అంత సకదానం ఉంది అలా మనకు. గట్లంటే ఏందే, నువ్వు ఫస్ట్ అయితే వెళ్ళి ఒకసారి కలిసి మాట్లాడుతున్నావు కదా. చూసి వచ్చిన బిడ్డ, చూడపోతే ఎట్లుంటది, నలుగురు మళ్ళీ అంటారా అని నలుగురు చెప్పుకుంటది, మళ్ళీ నన్ను ఇడిచి పెడతదా? వాళ్ళు మనోళ్ళు కదనే, మన రక్తం రక్త సంబంధం నువ్వు అనుకుంటే అయిపోతుందా బిడ్డ? వాళ్ళు అనుకోవద్దా, ఇట్లా మాట్లాడుతున్నావు ఏందమ్మా, మర్చిపోయినావా? నేను చదువుకుంటా అన్నప్పుడు మన దగ్గర ఒక్క రూపాయి లేకుండే, ఊరంతా అడిగినా కూడా ఒక్కరైనా సాయం చేసిరా, మనం తిరిగి ఇత్తమోయ్యమో అని చెప్పేసి మన మొక్కన కూడా చూడలే. నా కష్టం తెలుసుకొని పెద్దవాపు ఏం ఆలోచించకుండా ఉన్నదంతా చేతిలో పెట్టింది. ఆయన పైసలు ఇస్తేనే కానీ వీడికి వచ్చి జాబ్ చేసి ఇదంతా చదువుకొని అంతా చేసేది పెద్దవాపు లేడా నాయ? ఇది కరెక్ట్ కాదమ్మా. అరే ఉంటున్నారా, తలకైనా వస్తుంది నాకు. సంతోషం, ఏమన్నా దీనికి కూడా తెలిసింది అన్న. అన్న తీసుకుంటున్నా. ఐ యామ్ అమెరికా గోయింగ్, ఆల్ హ్యాపీస్, నో డాడీ లిజనింగ్. అరే చందు, అరే నీ పంచాయతీకు మేము పోతే నువ్వు ఏడు పోయినావురా రా. వాడు వాని పెన్ల మోదుల వాడు అక్కడికి వెళ్ళి మన గోసె ఎవరికి చెప్పత్తది, ఆ దోమలల్లా ఆ ఈగల్లల్లా ఈ కట్టం పగోనికి కూడా రావద్దు. నేనేం చేయాలి, మూడు రోజులు నా పెళ్ళం ఇంటి చుట్టూ కుక్క తిరిగి నట్లు తిరిగినా, కుక్క కన్నా విలువిస్తారు కానీ నాకు ఎవడు విలువిచ్చిండే. రెండు రోజులు దోమలు కుట్టంగా దాని కొంప మొగడం అన్న, దానికి మానం ఉండద్దా చెప్పు. నేను మొగుండే దానికి అది నన్నే తెచ్చలేదు. ఆయనకు మొగుడు నీకు ఆమె పెన్లం ఏదైనా నడుతాయి కానీ మా పరిస్థితి ఏంది రా ఇక్కడ దవాఖాన్లా. వీడు ఆయన అయ్యదే ఎత్తిపోయలే, రాజుగాడు ఓసుడు వీడెత్తిపోసుడు, వాడు ఓసుడు వీడెత్తిపోసుడు, ఎందుకురా మాకు ఈ కట్టం? మేము చెప్పుదే 10 మంది ఉంటారా, మళ్ళీ వాళ్ళరా, మళ్ళీ తలుసుకుంటే ఒక్క ఫోన్ చేస్తే ఏ పని అయినా అవుతాడు. అట్లాంటిది 2 రోజులు ఆశకి పని వేసేటోడు ఆ పిల్ల తినిపించిండ్రా, వాళ్ళ కోసం రా, నీకోసం కాదా రా. అరే పైసలు కాదురా, వాడు వర్రా కనుకడు మన ఊరికి వచ్చి అందరి ముగ్గురు ఇజ్జద్ది తారా మనది. వానికే ఉందా బుడ్డ ఫోను, వీడియో తీసి రికార్డు చేసి
ఇలా మనకి గోస రప్పించడానికి కనకడు కాదా? వాణ్ణి వాణ్ణి ఇడిసిపెట్టే సవాలే లేదు. అరే మీరు నా కోసం హాస్పిటల్ అన్నారు, నేను మీకోసం ఆ కనకాన్ని దొరకవట్టి అక్క పొట్టు పొట్టు నలబంది నలుగురు. వాడు ఎయ్యవట్టి ఎలా రామ గోస వచ్చిందిరా మాకు, రామ గోస ఎవ్వరికి చెప్పుకోవాలి ఈ కట్టం. వాడు నా సెయికి దొరకని కుక్కని కొట్టాను, కొట్టపదాను పొట్టపడతాను. నువ్వు అదే మాట వినురా, ఆయన నీ వెనుక మేము ఉంటాంరా. వాడిని విడిచిపెట్టద్దు, వాడిని పిప్పి పిప్పి ఇయ్యాలరా. రే ఏస్తావని తగ్గేది దొరకని అంతే. ఎవడు ఎవడాడు చందు ఆన్లైన్ కూడా కనబడుతున్నావు అందుకో ఎందుకో పగవా అంది ఫలితం అంది మనం అందాట చప్పుడే పొందా నువ్వు ఏమైపోయింది చెప్తూ ఒక బాధ చెప్పకపోతే ఒక బాధ. ఏమైందిరా నాని, ఏం కనబడైరా? అడ్డమైన తిరుగులు తిరుగుతావు, కలవరిస్తావురా? ఇజ్జాబట్టే దీనికి మా దగ్గర ఆల్సి అయిపోతుంది. దగ్గర భయమా? నన్ను బతకనియర్రా మిత్తదోయ్. అన్నా అన్నా తమ్ముడు